నమస్కారం వెల్కమ్ టు ఆస్క్ టాక్ నేను మీ భాస్కర్ గుప్తా ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఈ రోజుని ఏ విధంగా ప్రారంభం చేయాలి హౌ టు స్టార్ట్ యువర్ డే బంగారంలో ప్రతి చిన్న కణానికి విలువ ఉన్నట్లుగానే జీవితంలో ప్రతి చిన్న క్షణానికి కూడా విలువ ఉంటుందంట మరి అలాంటి అత్యంత విలువైనటువంటి ఈ క్షణాలను అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధమైనటువంటి ప్రిన్సిపుల్ని పాటించడం వల్ల మన ప్రతి ఉదయం శుభోదయంగా ప్రతిరోజు ఫలప్రదంగా ఏ విధంగా మనం ముగించవచ్చు అన్న అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే దానికి ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రిన్సిపుల్ ఉంది దాని పేరే సేవర్స్ సేవర్స్ అనేటటువంటి ఈ ప్రిన్సిపుల్ని పాటించడం వల్ల ఆ రోజు అద్భుతంగా స్టార్ట్ అవుతుంది దాని యొక్క ప్రభావము ఆ రోజంతా ఉంటుంది కాబట్టి విజయవంతంగా ఆ రోజును ముగించడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఆక్రానింగ్ సేవర్స్ అన్న అంశాలను గనక పరిశీలించినట్లయితే ఎస్ ఏ విఈఆర్ఎస్ సేవర్స్ సో ఇందులో మొట్టమొదటిది ఎస్ ఎస్ అంటే సైలెన్స్ అనే అర్థం అనమాట అంటే మనము ఉదయం లేవగానే మన రోజు సైలెన్స్తోని ప్రారంభం కావాలి నిశ్శబ్దంగా అంటే మౌనంగా అంటే ఎక్కువగా హడావుడి లేకుండా ప్రశాంతంగా ప్రసన్న వదనంతో మన డే స్టార్ట్ కావాలి కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు ఉదయం లేవగానే హడావుడి పడిపోతూ ఉంటారు అంటే ఆఫీస్లో ఈ ప్రాజెక్ట్ చేయాలి లేదంటే ఆ పనులన్నీ మిగిలిపోయి ఉండాలి లేదంటే లేట్ అవుతుందని ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతోని రకరకాలైనటువంటి ఉద్వేగాలతో ఆ డే స్టార్ట్ కావడం వల్ల చాలా డిస్టర్బ్డ్గా మీ డే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో దాని యొక్క ప్రభావం ఆ రోజంతా ఉంటుందన్నమాట కాబట్టి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంటే సైలెంట్గా మీ డే స్టార్ట్ కావాలి అవకాశం ఉంటే చాలా ఎఫెక్టివ్నెస్గా మీ డే ఉండాలి అని అంటే ఉదయం లేవగానే కొద్దిసేపు ఒక పది నిమిషాలు సేపు మెడిటేషన్ చేయండి సైలెంట్గా మెడిటేషన్ చేయండి సో ఆ విధంగా మెడిటేషన్ చేస్తూ మీ డేని కనుక స్టార్ట్ చేసినట్టయితే మీకు కావలసినటువంటి శక్తి లభిస్తుంది మనకు ఒక పదిహేను నిమిషాలు గనక ఆ మెడిటేషన్లో కనుక మీరు గనుక కూర్చొని ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ మీ లోపలికి వస్తుందన్నమాట రెండవది ఎస్ తర్వాత ఏ ఏ అంటే అఫ్రిమేషన్స్ అని అర్థం అనమాట అంటే మీతో మీరు మాట్లాడుకోవడం దీనిని సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే ఆటో సజెషన్స్ అంటారనమాట అంటే ఇప్పటి వరకు మీరు ఏ విధంగా ఉన్నారు మీరు ఇప్పటివరకు చేసినటువంటి అంశాలను గురించి మీతో మీరు మాట్లాడుకోవడం నేను ఎక్కడ మంచి చేశాను ఎక్కడ చెరువు చేశాను ఎక్కడ పొరపాటు చేశాను ఇంకా ఏ విధంగా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి నేను రాబోయేటటువంటి ఈ ప్రాజెక్ట్స్ని కానీ నా ఆలోచనలు కానీ ఆచరణలో పెట్టడంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేయడం వల్ల ఇంకా ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఫలితాలను నేను సాధించగలుగుతాను అని మీతో మీరు ఒకసారి మాట్లాడుకోవడం అని దాని అర్థం దాన్ని ఆటో సజెషన్స్ అంటారనమాట దీన్ని మనం అఫ్రిమేషన్ అనేటటువంటి అంశంలో చూడడం జరిగింది ఎస్ ఏ తర్వాత అంశము వి అంటే విజువలైజేషన్ విజువలైజేషన్ ఇప్పటి వరకు ఏలో ఏం చూస్తామంటే గతానికి సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి చూస్తామన్నమాట విజువలైజేషన్లోకి వచ్చినప్పుడు భవిష్యత్తుకు సంబంధించి మనం చూస్తామన్నమాట అంటే రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో అంటే అది షార్ట్ టర్మ్ గోల్స్ కావచ్చు లాంగ్ టర్మ్ గోల్స్ కావచ్చు మీ భవిష్యత్తు ఆలోచనలు ఏవైనా కావచ్చు వాటికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి విజువలైజేషన్ మీరు చేసుకోవాలన్నమాట ఆ ఉదయం ప్రారంభంగాగానే ఇవన్నీ జరగాలన్నమాట విజువలైజేషన్ ఏ విధంగా ఉండాలి అంటే మీరు కంప్లీట్గా ఆ యొక్క పిక్చర్ని మీ మనస్సు లోపల దాన్ని ఊహించుకోవాలి అంటే ఉదాహరణకి మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఒక అవార్డుని స్వీకరిస్తున్నారు అని అనుకోండి ఉదాహరణకి ఆ అవార్డును స్వీకరిస్తుంటే ఆ స్టేజ్ని ఆ ఇచ్చేటటువంటి ఆ గోల్డ్ మెడల్ని మీ మీ మెడలో వేస్తున్నట్టుగా ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నట్లుగా ఇలా మీరు కంప్లీట్గా ఆ పిక్చర్ని ఊహించుకోవాలన్నమాట అంటే వినండి చూడండి అనుభూతి చెందండి ఈ వినడము చూడడము అనుభూతి చెందడము ఎంత గొప్పగా కనుక జరిగితే ఆ యొక్క చిత్రము మీ మనస్సు పైన మీ హృదయం పైన చాలా ప్రభావంగా ముద్రపడుతుందనమాట సో మీరు భవిష్యత్తు చిత్రాన్ని చూడండి వినండి ఊహించుకోండి మీ మనస్సుతో హృదయములో ఆ చిత్రాన్ని నిక్షిప్తం చేసుకోండి దీన్ని విజువలైజేషన్ అంటారనమాట సో సైలెంట్గా డే ప్రారంభం కావాలి మీతో మీరు ఆటో సజెషన్స్ పెట్టుకోవాలి తర్వాత భవిష్యత్తును గురించినటువంటి ఊహా చిత్రాన్ని మీ భవిష్యత్ స్వరూపాన్ని మీ మనస్సు లోపల నిక్షిప్తం చేసుకోవాలి విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా ఇంకా ఎస్ఏవిఈఆర్ఎస్ అనేటటువంటి మూడు అంశాలు ఉన్నాయి ఈ అంటే ఎక్ససైజ్ అంటే ఉదయం లేవగానే కొంత ఎక్ససైజ్తో మన డే స్టార్ట్ కావాలన్నమాట సో అది యోగా కావచ్చు లేదా కొన్ని మీరు స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కొద్దిసేపు ఆడుకోవచ్చు లేదా వివిధ రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ మీకు ఏది అవకాశం ఉంటే ఏది తోస్తే ఒక గురువు గారి గైడెన్స్ తీసుకోనో లేకపోతే ఎవరైనా మిత్రుల యొక్క సలహా తీసుకోనో ఈ ఎక్సర్సైజెస్ని కొద్దిసేపు చేయాలన్నమాట ఎందుకంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నారు సో ఎప్పుడైతే బాడీ ఫిట్గా ఉంటుందో మైండ్ కూడా ఫిట్గా ఉంటుంది కాబట్టి బాడీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ని మనం ఉదయం లేవగానే ఇది జరగాలి అని అర్థం అనమాట ఎస్ఏ విఈ చివరిగా ఆర్ అండ్ ఎస్ అనేటటువంటి రెండు అంశాలు ఉన్నాయి ఆర్ అంటే రీడింగ్ ఎస్ అంటే స్క్రిబ్లింగ్ అంటే రైటింగ్ అని అర్థం అనమాట సో ఉదయం లేవగానే మీరు రీడింగ్ అంటే మంచి పుస్తకాలని చదవాలి సో దీనివల్ల మనకు కావలసినటువంటి మానసిక శక్తిని పొందినటువంటి వాళ్ళం అనమాట ఒక గోల్ పెట్టుకున్నారు మీరు ఆ గోల్కి సంబంధించినటువంటి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ప్రేరణని అందించేటటువంటి దానికి సంబంధించినటువంటి పుస్తకాల్ని కనుక చదివారు అనుకోండి దానికి కావలసినటువంటి శక్తిని ఆ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఆ పుస్తకం ద్వారా ఆ ప్రేరణని మీరు పొందగలుగుతారనమాట కాబట్టి ప్రతిరోజు కూడా చదవడం కోసము కొద్దిగా మీరు సమయాన్ని తప్పకుండా ఉదయం లేవగానే ఇది కేటాయించాలి ఇక చిట్ట చివరిది స్క్రిబ్లింగ్ అంటే రైటింగ్ అనమాట మనం ఉదయం లేవగానే రైటింగ్ అంటే చాలామందికి డైరీ రాయడం అనేటటువంటి అలవాటు రాత్రిపూట పడుకునే ముందు రాస్తారు అని చెప్తారు కానీ ఇక్కడ నేను ఉదయమే రాయాలి అని చెప్తున్నాను సో ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ఏదైతే ఈ సేవర్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ రచన రూపంలో వర్డ్స్ రూపంలో ఒక పెన్ను ద్వారా పేపర్ పైన పెట్టడం అన్నమాట అంటే ఎప్పుడైనా కూడా రిటర్న్గా ఉన్నప్పుడే మనకు డ్రీమ్ అనేది గోల్గా కొడుతుంది అని చెప్తూ ఉంటారు సైకాలజిస్టులు సో మనకు ఎప్పుడైతే ఇది ఒక పేపర్ పైన వచ్చిందో నేను ఇప్పటివరకు వరకు ఏమి చేశాను దానిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి నా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి దానికోసం నేను చేపట్టాల్సినటువంటి ప్రణాళికలేంటి ఏ విధంగా నే నన్ను నేను మాడిఫికేషన్ చేసుకుంటే లేదా నా ప్రణాళికల్లో మార్పులు చేర్పులు గనక చేసుకుంటే ఆ భవిష్యత్తులో నా ఊహా చిత్రాన్ని కానీ నా లక్ష్యాన్ని కానీ నేను సాధించాల్సినటువంటి గోల్ని కానీ ఏ విధంగా చేరుకుంటానని మీరు రాయాలన్నమాట సో ఎప్పుడైతే రాస్తాలో అప్పుడు మీ మనస్సు పైన మీ హృదయం పైన చాలా బలమైనటువంటి పడుతుంది అర్థం అర్థం అనమాట సో ఈ విధంగా రోజుని కూడా సేవర్స్ అన్నటువంటి ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ ద్వారా మీరు గనక ప్రారంభం చేసినట్లయితే ఆ రోజు అత్యంత పరిపూర్ణంగా చాలా ఉత్కృష్టంగా ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది లేకుండా మీరు హడావుడిగా ప్రారంభం చేశారనుకోండి ఒక ఆయన హడావుడిగా డే ప్రారంభం చేశాడు సో కాఫీ తాగుతుంటే కాఫీ ఒలికిపోయి షర్ట్ మీద పడింది మళ్ళీ షర్ట్ మార్చుకోవాల్సినట్టు అవసరం ఏర్పడింది సో తొందరగా షర్ట్ మార్చుకొని మళ్ళీ వెళ్ళేసరికి అక్కడ ట్రాఫిక్ జాము ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసు వాడు పట్టుకోవడం ఇవన్నీ జరగడం వల్ల మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం ఇంకా లేట్ కావడం అక్కడ బాస్ చేత చీవాట్లు తినడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో ఇవన్నీ జరగకూడదు అని అనుకుంటే ఏం చేయాలి మొట్టమొదటగా మన డేనే సైలెంట్గా ప్రారంభం చేయాలన్నమాట కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా సేవర్స్ అన్నటువంటి ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్రిన్సిపుల్ ద్వారా మన రోజుని ప్రారంభం గనుక చేస్తామో ఆ రోజు ప్రశాంతంగా స్టార్ట్ అవ్వడమే కాకుండా చాలా ఎఫెక్టివ్గా స్టార్ట్ అవుతుంది దీని యొక్క ప్రభావము మీరు రోజంతా కూడా ఉంది ఆ రోజును ఫలప్రదంగా శుభప్రదంగా ముగించడానికి అవకాశం ఉంటుంది విషయూ ఆల్ ద వెరీ బెస్ట్